నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్గా ఉంది కాకినాడ పోర్టు విషయం. మరి ఈ పోర్టు గురించి రోజుకో విషయం అయితే బయటకు వస్తుంది. కాకినాడ సీపోర్ట్ సెజ్లోని దాదాపు 3,600 కోట్ల రూపాయలను అరవిందో సంస్థకు అప్పగించారని, కారు చౌకగా అప్పగించారనే వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ప్రస్తుతం ఏపీలో చూసినట్లయితే హాట్ టాపిక్గా కాకినాడ పోర్టు విషయం ఉంది. దీని గురించి మనకు ఒక్కొక్క రోజు విస్తుపోయే విషయాలన్నీ, వాస్తవాలన్నీ బయటకు వస్తున్నాయి సార్. ఈ కాకినాడ పోర్టు వ్యవహారం గురించి కేవీ రావు గారు అయితే మన సిఐడి డైరెక్టర్కి ఫిర్యాదు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదులో విస్తుపోయే వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చాయి. ఏదైతే కాకినాడ సీపోర్ట్ సెజ్లోని 3,600 కోట్ల రూపాయలు అనేవి కారు చౌకగా అరబిందో సంస్థకు అప్పగించారనే వార్తలు వస్తున్నాయి సార్, దీనిపై మీ స్పందన ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో దోచుకోవటం, బెదిరించి లాక్కోవటం, తినడం, అదే ఆయన డిబిటి అంటాడు. ఆయన ప్రచార సభల్లో మనం చూసాం, ఆ సిద్ధం సభల్లో డిబిటి డిబిటి అంటే అది డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కాదు. అదేంటనమాట, 136 బటన్లు నొక్కాను అంటే అర్థం 136 దోపిడీలు చేశానని. డి అంటే దోపిడీ అయిపోయింది. ఏది ఇవాళ డి అంటే ద్వారంపూడి గ్యాంగ్ అన్నారు. అక్కడ పోర్టు సజ్ అక్కడ కాకినాడ పోర్టులో నిన్న పవన్ కళ్యాణ్ పట్టుకున్నాడు. ఇది రైస్ ఎవరు అసలు, అలీషా ఎవరా, వినోద్ అగర్వాల్, అంటే ఇదొక ఆర్గనైజ్డ్ క్రైమ్, వ్యవస్థీకృత నేరంగా నీకు గ్రామ స్థాయి నుంచి మండల నియోజకవర్గ వీళ్ళంతా చోట డాన్లు, అక్కడ జిల్లాలో ఒకడు, నెక్స్ట్ ఇక స్టేట్ డాన్గా ఇతను ఎవరు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళంతా బినామీలు ఏది జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు కాకినాడ పోర్టు ఇది ఏది లేటెస్ట్గా బయటకు వచ్చింది, కేవీ రావుని బెదిరించి ఆయన వాటాలు లాక్కోవటం, అది అరవిందోకి అప్పచెప్పటం. ఎవరిదా అరవిందో? విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి, శరత్చంద్రారెడ్డి. శరత్చంద్రారెడ్డి అంటే ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉండొచ్చినాడు. అంటే ఇవాళ అరవిందోకి అంటే విజయసాయి జగన్మోహన్ రెడ్డి బినామీ కాబట్టి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాసిచ్చారు. అంబులెన్సులు వాళ్ళకే 108, 104 అంబులెన్సులు. ఇప్పుడు ఇది ఏది కాకినాడ పోర్టు, కాకినాడ సజ్ వాళ్ళకి ఇవ్వడం అంటే, కాకినాడ సజ్లో జిఎంఆర్ గ్రూప్ జిఎంఆర్ని బెదిరించి ఆయన మొత్తం వాళ్ళు కబ్జా చేసిన పరిస్థితి. అందులో కేవీరావు వాటాని వాళ్ళే కొనేశారు. అంటే ఏంటి, మేము ఎంత ఇస్తే అంత తీసుకోవాలి, మీ ఆస్తి మాకు అప్పచెప్పేసి వెళ్ళిపోవాలి. ఇది ఎలా 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఆయన గ్యాంగ్ అదే జే గ్యాంగ్ ఎట్లా బెదిరించడం, దోచుకోవడం, నీకు లాక్కోవడమే పనిగా పెట్టుకున్నారంటే, కాకినాడ సజ్ కాకినాడ పోర్ట్లో ఎంత అన్నది 3,609 కోట్ల రూపాయలు. అరే నిన్నగాక మొన్న అదానీ ముడుపులు వచ్చింది, ఏంటది 1,750 కోట్ల ముడుపులు, ఆ సెకీ ఒప్పందం అదేమంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, అసలు నా పేరు అందులో లేదంటాడు. ఇప్పుడు నీ పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని లేకపోయినా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఫలానా 2019-24 అని ఉందా లేదా? ఎవరు 2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా పనిచేసింది నువ్వు కాదా? అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి 6 నెలలైనా అతని అవినీతి కుంభకోణాలు నీకు రోజుకు ఒకటి బయటపడతానే ఉన్నాయంటే అసలు ఎన్ని కుంభకోణాలకు పాల్పడ్డాడు, ఎన్ని మాఫియాలను పెంచి పోషించాడు? ఇప్పుడు ఇది పోర్టు బేస్డ్ మాఫియా అంటే ఏంటి, పోర్టులన్నీ వీళ్ళ కబ్జా, భూముల కబ్జా, గనుల కబ్జా, నీకు ఇప్పుడు చివరికి డిస్టిలరీలు కబ్జా చేశారు. భూముల కబ్జా ఏంటది, ల్యాండ్ మాఫియా. 14 లక్షల ఎకరాలు నీకు కొల్లగొట్టారు, ఫ్రీ హోల్డ్లో పెట్టారు. అసలు ఎస్సీ ఎస్టీ బీసీల అదేంటి అసైన్డ్ ల్యాండ్, 4.5 లక్షల ఎకరాలు వీళ్ళు అన్యాక్రాంతం చేసేసారు. 25,000 ఎకరాలు రిజిస్ట్రేషన్లు కూడా అయిపోయినాయి. అంటే అది ల్యాండ్ మాఫియా, ఇక శాండ్ మాఫియా, లేకపోతే లిక్కర్ మాఫియా, ఏది ఈ డిస్టిలరీలు కబ్జా చేయటం. అందులోనూ అరబిందో, అందులోనూ విజయసాయిరెడ్డి అల్లుడే, ఎవరు రోహిత్ రెడ్డి, అదాన్ డిస్టిలరీస్ అని పెట్టి విశాఖ డైరీని బెదిరించడం, మొత్తం ఉత్తరాంధ్ర కోస్తా అంతా వీడు హస్తగతం చేసుకుంటే
రాయలసీమ డిస్టిలరీలన్నీ మిథున్ రెడ్డి కబ్జా చేస్తే, అంటే అటు డిస్టిలరీలు కబ్జా, ఇక చివరికి ఇదేంటి పోర్టులు. ఇప్పుడు ఆ పోర్టుల్లో కూడా కృష్ణపట్నం పోర్టు అక్కడ విశ్వేశ్వరరావు గారిని బెదిరించి నవయుగ వాళ్ళది, అది కాస్త అదానికి అమ్మేయడం. లేకపోతే ఇప్పుడు ఈ గంగవరం పోర్టు, గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వ వాటా 10% ఉంటే అది కూడా నీకు అదానికి అమ్మేశాడని ఎవరో కాదు, సొంత చెల్లి షర్మిల. నువ్వు 9,000 కోట్ల రూపాయల విలువైనటువంటి రాష్ట్ర ప్రభుత్వ వాటా నువ్వు గంగవరం పోర్టులో 640 కోట్లకు ఎలా అమ్మేవన్నాయని ఇవాళ దానిపైన సిబిఐ ఎంక్వైరీ అడుగుతాను. ఇప్పుడు దీనిపైన కూడా నిన్న కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు సిఐడి ఎంక్వైరీకి ఆదేశించాడు. ఇది కాకినాడ పోర్ట్, కాకినాడ సెజ్. ఇవాళ కేవీ రావు స్వయంగా ఆయనే వచ్చి నీకు ఫిర్యాదు ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ఫిర్యాదులో కూడా తనని, తన కుటుంబ సభ్యుల్ని హింసించి బెదిరించి తప్పుడు కేసులు పెడతాం, జైళ్ళకు పంపుతాం, నువ్వు కోర్టులో నువ్వు అవినీతి అక్రమాలకు పాల్పడ్డావు, 965 కోట్లకి నీకు తప్పుడు ఆడిట్ అఫిడవిట్ ఒకటి తయారు చేసి అదంతా అవకతవకలు ఆయన చేశాడని బెదిరించి, అంటే ఆయన ఎప్పుడైతే ఆయన వాటా వీళ్ళకి రాసిచ్చాడో సంతకం పెట్టాడో వెంటనే ఆ 965 కోట్లు 9 కోట్లకి తగ్గించారు. అంటే నీకు వాటా ఇవ్వకపోతే 965 కోట్లు అని చెప్పి చూపించి జైళ్ళకు పంపిస్తానని బెదిరిస్తావా? వాటా అమ్మేసి పాపం ఆయన వెళ్ళిపోతే అది 9 కోట్లకు నువ్వు మరి మాఫీ చేస్తావా? ఇవాళ అందుకే కేస్ ఏంటి, A1గా సుబ్బారెడ్డి కొడుకు ఎవరు ఆ బెదిరించినాడు, విక్రాంత్ రెడ్డి, స్వయంగా జగన్మోహన్ రెడ్డి విక్రాంత్ రెడ్డిని పంపించడం. ఇప్పుడు కేవీ రావు వచ్చి సీఎం జగన్ని కలిశాడు, కలిస్తే జగన్ విక్రాంత్ చెప్పినట్టు చేయండి అన్నాడు. సార్, మీరు అన్నట్టుగా ఒప్పందం కుదరకముందు ఎన్నిసార్లు ప్రయత్నించినా, అంటే ఈ వివాదం గురించి సీఎంకి చెప్దాము అని చెప్పి ఎన్నిసార్లు ప్రయత్నించినా కుదరలేదు. వన్స్ ఒప్పందం కుదిరిన తర్వాత సీఎం గారికి అపాయింట్మెంట్ దొరికింది. అక్కడ నాకు తెలిసింది ఆయనే సూత్రధారని, ఆయన చెప్పారు విక్రాంత్ రెడ్డి చెప్పినట్టే నువ్వు చెయ్యాలి అని ఆయన చెప్పారు సార్, కేవీ రావు గారు చెప్పారు. దీన్ని అసలు ఎలా చూడాలి అంటే, ఒక సినిమా మాదిరిలో ఎవరైతే పొలిటికల్ పొలిటీషియన్స్ బిజినెస్ వాళ్ళని బెదిరిస్తారో ఆ మాదిరిగా ఉంది సార్, అసలు దీన్ని ఎలా చూడాలి? అంతే. ఇప్పుడు ఏంటంటే ఒక మాఫియా ఇదేంటి, ఇది ఒక చీకటి సామ్రాజ్యంగా జరిగిందన్నమాట. గతంలో దావూద్ ఇబ్రహీం వాళ్ళు ఎవరెవరో ఇలా బెదిరించేవాళ్ళని అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, ఒక విలన్, ఒక గ్యాంగ్స్టర్ లాగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళేంటి రైతుల్ని బెదిరించడం, నీకు పోర్టు యజమానుల్ని బెదిరించడం, జర్నలిస్టుల్ని బెదిరించడం, ప్రతిపక్ష నాయకుల్ని బెదిరించడం, అంటే ఏంటి, కేవలం పవర్ చేతుల్లో ఉంది అని ఐపీఎస్లను అడ్డం పెట్టుకుని కాదంబరి జత్వానేని కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. రఘురామకృష్ణరాజు పైన ఇవాళ 3rd degree ఉపయోగించి ఆయన్ని నానా హింస, చిత్రహింసలు గురి చేశారు. ఇవన్నీ కళ్ళ ముందు కనపడితే ఎవరు మాత్రం భయపడకుండా ఎలా ఉంటారు? ఇప్పుడు RRR లాంటాడనే నువ్వు MPగా ఉన్నాడిని తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టినప్పుడు కేవీ రావుది ఎంత పాపం? అందుకనే అప్పుడు రాసి ఇచ్చేసేసి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం మారినాక బాధితులంతా ఇవాళ క్యూ కడుతున్నారు. ముఖ్యమంత్రి దగ్గరికి, డిప్యూటీ సీఎం దగ్గరికి, లోకేష్ మంత్రి దగ్గరికి, అందరూ మినిస్టర్లు. నీకు అసలు వాళ్ళ ఫిర్యాదులు ఇప్పటికి నీకు 170,000 ఫిర్యాదులు వస్తే నీకు అందులో సగం భూములకు సంబంధించి. వీటన్నిటిపైన ఇవాళ ఉన్నత దర్యాప్తు జరిపించాలి, కఠినంగా శిక్షించాలి. ఎవరైతే కేవీ రావుని బెదిరించారో, ఈ వాటా రాంచుకున్నారో ఆ విక్రాంత్ రెడ్డి, ఎవరు వైవి సుబ్బారెడ్డి కొడుకు, అతని వెనుక విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి, తర్వాత జగన్మోహన్ రెడ్డి, అంటే ఇలా ముగ్గురి పాత్ర ఇక్కడ స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలో వీళ్ళే కాదు, ఆ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ సృష్టించినటువంటి ఆ ఆడిట్ సంస్థ, ఆ తర్వాత ఈ అరవిందో రియాలిటీ, వీళ్ళందరినీ కూడా ఇవాళ కఠినంగా శిక్షించడమే కాదు, ఆ నష్టపోయిన సొమ్ము ఇవాళ రికవరీ చేయాలి. ఏది ప్రజలకి వాళ్ళ భూములు, వాళ్ళు కోల్పోయిన వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ పోర్టులు వాళ్ళకి ఇవ్వాలి. బాధితులకు న్యాయం చేయడం ఒక ఎత్తు, దోషుల్ని శిక్షించడం ఇంకో ఎత్తు అన్నమాట. సార్, మరి మనం చూసినట్లయితే 2019లో జగన్ సీఎంగా అయ్యారు సార్, 2020లోనే ఈ కుంభకోణం మొదలైనట్టుగా తెలుస్తుంది. 2020 నుంచి 2021 వరకు జరిగిందని
ఆయనే చెప్పారు, కేవీ రావు గారే చెప్పారు. అంటే అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే ఇంత కుంభకోణం అయితే మిగతా నాలుగేళ్లలో ఇంకెంత కుంభకోణాలు చేసి ఉండొచ్చు సార్? ఇంకా అందరినీ బెదిరించారు. ఇప్పుడు అక్కడ ఒక కేవీ రావునే కాదు, నీకు జిఎంఆర్ని బెదిరించారు. జిఎంఆర్ని బెదిరించి నీకు భోగాపురం ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ నీకు రద్దు చేస్తా, నువ్వు కాకినాడ సజ్జలో నీ వాటా మాకు రాసి ఇవ్వమంటే మరి అలాంటి వాళ్ళే మరి రాసి ఇచ్చేసారంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక బరి తెగింపు, ఒక ఉన్మాదం, ఏంటి ఒక మాఫియాలాగా వీళ్ళు చెలరేగిపోయిన విధానం ఇవాళ ఇదంతా ఏంటి, పోర్టు బేస్డ్ మాఫియా. అటు కృష్ణపట్నం పోర్టు, ఇటు ఈ కాకినాడ పోర్టు, గంగవరం పోర్టు, మొత్తం పోర్టులన్నీ కబ్జా చేసేసి వీళ్ళేంటి, పవన్ కళ్యాణ్ అదే అంది, వీళ్ళు రేషన్ బియ్యం ఎగుమతి చేస్తున్నారా, వచ్చేటప్పుడు ఏం తెస్తున్నారు, గంజాయి తెస్తున్నారా, డ్రగ్స్ తెస్తున్నారా, లేకపోతే ఆయుధాలే రవాణా చేస్తున్నారా అని ఆయన ఆందోళన ప్రకటించాడంటే, ఇవాళ మారిటైమ్ పోలీసింగ్ ఏం చేస్తుంది అని అడిగాడు. ఇవాళ సీ కోస్ట్ లైన్ మరి దాని భద్రత ఇవాళ ప్రశ్నార్థకంగా అయిందంటే, ఈరోజు కూడా కలెక్టర్ ఇవాళ వెళ్ళాడు అస్టెల్లా నౌకలోకి వెళ్ళి, మళ్ళీ ఇవాళ అందరూ తనిఖీలు చేసేసి మొత్తం సివిల్ సప్లైస్, కస్టమ్స్, రెవెన్యూ, పోలీస్ అందరూ కూడా ఇవాళ అక్కడ నిశితంగా దర్యాప్తు చేయటమే కాదు, ఇప్పుడు అక్కడ 20 మంది పోలీసులే గతంలో ఉంది. 2200 ఎకరాల విస్తీర్ణంలో పోర్టు ఉంటే దానికి కాపలాగా 20 మంది పోలీసులు ఉండేది. అందుకే ఇప్పుడు అక్కడ ఒక పోర్టు బేస్డ్ పోలీస్ స్టేషన్ కూడా పెడుతున్నారు, చెక్ పోస్టులు పెడుతున్నారు. నీకు 3 షిఫ్టుల్లో ఏది 24 గంటలు నీకు అక్కడ తనిఖీలు. వీటన్నిటి వెనుక అటు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నా, లేకపోతే సుబ్బారెడ్డి వైవి ఉన్నా, విజయసాయి రెడ్డి, వాళ్ళ విక్రాంత్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరినీ వాళ్ళ దోషులుగా ప్రజల ముందు నిలబెట్టాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు పైన ఉంది. ఇప్పుడు 2019 నుంచి 2024 మధ్య చూసుకుంటే ఇన్ని కుంభకోణాలు జరిగాయి సార్, ఇన్ని అవినీతి అక్రమాలు. ఒకవేళ 2024లో మళ్ళీ వైసీపీఏ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ కుంభకోణాలు బయటపడేవా? ఒకవేళ బయటపడకపోయినా ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఏ విధంగా మారేది? ఇంకా ఆంధ్రప్రదేశ్ ఉండేది కాదు, ఇంకా ఆంధ్రప్రదేశ్ కబ్జా, ఏది మొత్తం రాష్ట్రం అంతా కబ్జా అయిపోయేది, ఏది ఇక జగన్ ప్రదేశ్ అయిపోయేది. పేరు మార్చి పారేసేవాళ్ళు అనమాట, ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాదు దీని పేరు జగన్ ప్రదేశ్ అనేవాళ్ళు. అంటే ఏంటి, ఇవాళ మళ్ళా జగన్మోహన్ రెడ్డిగా గెలిచి ఉన్నట్లయితే ఇంకా అక్కడ నీకు సెంటు భూమి కూడా మిగిల్చేవాళ్ళు కాదు, ఒక మైన్ కూడా మిగిలేదు కాదు. మొత్తం మనం అటు భూములు, ఇటు డిస్టిలరీలు, నీకు ఇళ్ళు, ఈ తర్వాత అసలు ఏది మిగిల్చారు, ఏది వదిలారు? దేవుడు ఉన్నాడు కాబట్టే జగన్ ఓడిపోయాడు, చంద్రబాబు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాడు, ఇవాళ భూములు బతికాయి, ఇవాళ గనులు బతికాయి, ఇప్పుడు ఈరోజు మళ్ళీ పోర్టులు బతుకుతున్నాయన్నమాట. అప్పుడు ఇవాళ జగన్ ఓటమి ప్రజల బతుకుగా చూడాలి. మరి గత 5 ఏళ్లలో జరిగిన అక్రమాలు, అవినీతులు ప్రభుత్వం మారటంతో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని సార్ చెప్తున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే.